కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అయింది. అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 50,000 ఉంది వస్తున్నారు, 60,000 ఉంది వస్తున్నారు. సరే, అది ఓకే అండి. ఇప్పుడు ఇది అండి, నాకెందుకు ఇచ్చారు పర్మిషన్? పర్మిషన్ రావడానికి కొనుక్కున్నాను. దసరా కార్యక్రమాలు పర్మిషన్ అంతే కదా? నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని చెప్పండి. చెప్పాలండి, నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా. నేను అరెస్ట్ చేసుకోండి, కొట్టేయండి. లేకుంటే ఏంటిది? వాట్ ఈస్ దౌర్జన్యం? దౌర్జన్యం కదా ఇది. దౌర్జన్యం కాదు, ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి. ఏంది దేశంలో ఏమైంది? నేనే హత్య పోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని. ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు? నన్ను ఎందుకు డిటైల్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ తిరిగిపోతాను. కాదండి, ఎవరన్నా పిలిపించడానికి నన్ను? నేను ఇక్కడే కూర్చుంటాను. అవసరం మీరు కనుక్కోండి, అందాక ఇక్కడే కూర్చో. నా దగ్గర కూర్చోండి, నా దగ్గర. మీరు ఎంత తొందరగా కనుక్కోడతారు నాకు? నా దగ్గర నాకు, నేనే పెద్దోడు కదా. అందుకే కదా అక్కడ కూర్చొని పెట్టాను. నేను పెద్దోడు అంటారు, నాకు అవసరం లేదు. చెప్పండి, కూర్చోండి. కలెక్టర్ ఎప్పుడు ఇస్తారు టైం కనుక్కున్నంతవరకు ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటానే ఉంటుంది, బయట కూర్చోబెట్టు. అవసరం లేదు, అవసరం లేదు. ప్లీజ్ పర్మిషన్ లేదు, నాకు అలో చేయమంటున్నా. పర్మిషన్ ఎందుకు మీరు? నేను ఎస్పీ తిరగవాలంటే మీకు పర్మిషన్ నాకు. మీరు కావాలి వెనకాల ఫాలో కండి, నేను ఎక్కడ బయట పోతాను. ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో కండి. నేను ఎక్కడ పోను? నా దగ్గరికి వద్దండి, నా దగ్గరికి. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు నా దగ్గరికి? నా దగ్గరికి వద్దు, నాకు ఆనర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఈస్ ద ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు? నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కదా. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే ఇప్పుడు ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చిందని అక్కడే కాదు, బంద్ తీసుకెళ్ళి. నా దగ్గరికి ఎందుకండి? కొద్దు నేను అంత గొప్ప కదా, నేను అక్కడ ఆఫీస్ కదా. నా దగ్గర గొప్పండి, ఎక్కడికి వెళ్ళాలి తెలియని. Thank you.